హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ లీగల్. సాధారణంగా మనం ఈ కోర్టు పదాలు కొన్ని వింటూ ఉంటాము. సమ్మాన్స్ అంటుంటారు, పబ్లికేషన్స్ అంటుంటారు. అసలు అంటే ఏంటి? వీటి వల్ల వీటిని స్వీకరించకపోతే ఎలాంటి నష్టాలు ఉంటాయి? వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి? మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ కాట్రపాటి సత్యనారాయణ గారు ఉన్నారు. వన్నటికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, సమాన్స్ పంపింది కోర్టులు అని మనం వింటూ ఉంటాము, అలాగే పబ్లికేషన్స్ కూడా చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అసలు ఇవంటే ఏంటి? వీటికి ఎలాంటి అంటే ఇవి తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు లాభాలు ఉంటాయి, తీసుకోకపోవడం వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయి? ఇప్పుడు ప్రజల మధ్య న్యాయ సమరాలు మొదలైనప్పుడు ఈ నోటీస్ అనేది ప్రథమ ప్రక్రియ కింద పరిగణిస్తా. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. కోర్టు నుంచి సమన్స్ రావటం, లీగల్ నోటీసులు పంపించడం, తర్వాత పేపర్లో పబ్లికేషన్లు ఇవ్వటం, కొన్ని విధానాలు కోర్టులు అవలంబిస్తుంటాయి. ఫస్ట్ ఇనీషియల్గా లీగల్ నోటీస్తో స్టార్ట్ అవుతుంది ఏదైనటువంటి ఒక డిస్ప్యూటు. కొన్ని సందర్భాల్లో నోటీసులు ఇవ్వకుండా కూడా స్టేట్ అవే కేసులు వేయటం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ న్యాయ ప్రక్రియలో ప్రధానంగా మొదలయ్యేది నోటీస్ అనే అంశంతో. దాన్ని సమన్స్ అని పిలుస్తుంటారు, అది కోర్టు అమీనా తీసుకొచ్చిస్తుంటాడు, బెయిలిఫ్లు, ప్రాసెస్ సర్వర్లు వీళ్ళందరూ కూడా కోర్టు యంత్రాంగంలోంచి ఒక భాగం. వాళ్ళందరూ తీసుకొచ్చి సర్వీస్ చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు వచ్చినప్పుడు కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో డోర్ లాక్ వేసి ఉంటుంది, మరలా కోర్టు ఇంకోసారి నోటీస్ ఆర్డర్ చేయటం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనిషి ఇంట్లో లేడో డోర్ లాక్ అని రాస్తారు, తర్వాత ఉన్నప్పుడు తీసుకొచ్చినప్పుడు రిఫ్యూజ్ చేస్తుంటారు కొంతమంది వ్యక్తులు. ఎందుకంటే ఆ రిఫ్యూజేషన్లో తెలియని భావం, వాడు వెంకయ్య నా మీద కేసు వేసాడు, వేయటానికి అవకాశం ఉంది కాబట్టి వాడే వేసి ఉంటాడు ఈ కేసు, నేను ఎందుకు తీసుకోవాలా, వాడిని ఇబ్బంది పెట్టాలా. ప్రథమంగా మనిషి ఎప్పుడైతే ఆలోచనలో పరిపక్వత కోల్పోతాడో వాడికి నష్టం అప్పుడే వాటితో మొదలుపెట్టింది. ఉదాహరణకి వెంకయ్య అనేవాడు నా మీద కేసు వేసాడు, నేను ఎందుకు తీసుకోవాలి, వాడిని ఇబ్బంది పెట్టాలి కేసు అని అనుకునే ఉద్దేశంతో తీసుకొని కొంతమంది వ్యక్తులు ఉంటారు. అట్లాగే నోటీసు తీసుకోకపోతే వచ్చే నష్టం ఏంటో అతనికి తెలియదు. కోర్టు కూడా 4-5 రకాలుగా ప్రయత్నం చేస్తుంది నోటీస్ ఇవ్వటానికి. ఎట్లయినా సరే ఆ వ్యక్తికి నోటీస్ అందజేయాలనేటువంటి ప్రయత్నం కోర్టు కూడా చేస్తుంది. అది కోర్టు యొక్క విధి విధానాలు. కోర్టు రెండు పక్కల ఆలోచించాల్సినటువంటి యంత్రాంగం కాబట్టి 1-2 సార్లు ప్రయత్నం కూడా చేస్తుంది. ఆ విధంగా కోర్టులో ఉంచి నోటీసులు జారీ అవుతూ ఉంటాయి. బెయిలిఫ్లు వచ్చినప్పుడు మనుషులు ఉండరు, మనుషులు లేనప్పుడు మళ్ళీ ఇంకోసారి నోటీస్ ఆర్డర్ చేస్తుంది, మళ్ళీ ఇంకోసారి కూడా నోటీస్ ఆర్డర్ చేస్తుంది. ఇన్ని అవకాశాలు కూడా కొన్ని సందర్భాల్లో నిజంగానే అవతల వ్యక్తి ఉండక ముట్టకపోయే సందర్భాలు కూడా ఉంటాయి. సరే, కారణాలు ఏమన్నా కానీ ఆఖరిసారిగా కోర్టు పేపర్లో కూడా పబ్లికేషన్ ఇవ్వటం కూడా చేస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. నోటీసు ఎప్పుడైతే పేపర్లో ప్రకటన ఇచ్చిందో దట్ డీమ్ టు సర్వీస్, నోటీసు సర్వీస్ అయిన దాంతో కోర్టు భావిస్తుంది. కోర్టు ఎన్నాళ్ళు వెయిట్ చేస్తుంది ఆ వ్యక్తి కోసం? కొన్ని సందర్భాల్లో ఆలోచించే అవకాశం కూడా టైంలు కూడా కోర్టులకు ఉండవు. ఈ మనిషి కావాలని తీసుకోలేదా, తెలియక తీసుకోలేదా, ఇంట్లో నిజంగానే లేని సందర్భంలో తీసుకోలేదా, ఇవన్నీ కూడా కేసులు ముమ్మరంగా పెరిగిపోతున్నాయి. ఈ పెరిగిపోతున్న సందర్భంలో కోర్టులు కూడా ఆలోచించే పరిస్థితులు సమయం తక్కువ అవటం వల్ల ఎక్స్పార్టీ డిగ్రీలు మంజూరు అవటం జరుగుతుంది అవతల పార్టీకి. ఒక్కసారి ఒక వ్యక్తి మీద కనుక ఒక సివిల్ కేసుల్లో డిగ్రీ కనుక మంజూరైతే 12 సంవత్సరాల దాకా కూడా అది అతను ఎవరైతే కేసు దావాదారుడు ఉంటాడో కేసు వేస్తాడో అతనికి ఎక్స్పార్టీ డిగ్రీ చేస్తుంది కోర్టు. ఆ ఎక్స్పార్టీ డిగ్రీ చేసిన తర్వాత 12 సంవత్సరాల దాకా కూడా అవతల వ్యక్తి మీద ప్రొసీడ్ అయ్యే అవకాశం లేకుండా ఉండేటువంటి చట్టం కూడా ఉంది. అంటే దాన్ని ఈపీ అంటారు, ఎగ్జిక్యూషన్, అమలు ప్రక్రియ. జడ్జిమెంటు తీసుకున్న తర్వాత ఆ జడ్జిమెంట్ని అమలు చేసుకోవడానికి 12 సంవత్సరాలు గడువు ఉంటుంది ఎవరైతే దావా డిగ్రీ పొందుతాడో. ఈ 12 సంవత్సరాలు వెయిట్ చేస్తాడు అతను కావాలని. ఇతను సపోజ్ ఒక మనీ రికవరీ సూట్ వేశాడు, ఒక 3 లక్షలకు ఎంతకు వేస్తాడు, 12 ఏళ్ళ తర్వాత అది వడ్డీలు చక్ర వడ్డీలు వడ్డీలు పెరిగి ఒక 20 లక్షలకి అయి కూర్చుంటుంది. ఆ 20 లక్షలకి 12 సంవత్సరం రీచ్ కాగానే వాడు కోర్టు నుంచి అటాచ్మెంట్ ఆర్డర్తో వచ్చి కూర్చుంటాడు, మళ్ళీ ఇల్లు ఖాళీ చేయించే పని పెట్టుకుంటాడు. ఆ రోజున లబోదిబమ్మను ఏడుస్తూ కూర్చుంటాడు, ఈ రోజు ఎవరైతే నేను తీసుకొని పోని సతాయించి పంపించాడో అదే వ్యక్తి 12 ఏళ్ళ తర్వాత అతను అమలు కోసం వేసినప్పుడు ఇల్లు ఖాళీ చేయించాల్సి వచ్చినప్పుడు
వెంపర్లాడతాడనమాట అతను పడే అవస్థలు అంతా ఇంత కాదు. అతను అప్పీలేట్ కోర్టుకి వెళ్ళినా కూడా అతనికి స్టే మంజూరు చేసే పరిస్థితులు చాలా తక్కువగా కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే రైట్ ఆర్ రాంగ్ నువ్వు చెప్పుకునే అవకాశం నీకు కోర్టు కల్పించినప్పుడు నోటీస్ తీసుకోవాల్సిన బాధ్యత నీకు ఎంతైనా ఉంది అనేది ఫస్ట్ స్పష్టంగా నేను చెప్తున్నాను. నోటీసు ఎవరన్నా పంపించని ఎట్నించన్నా రాని నోటీస్ తీసుకోవడం పౌరుడి కర్తవ్యం. పౌరుడు నోటీసుని కనుక విస్మరించడం జరిగితే అతనికి కష్టాలు తప్పవు అనేది నా ప్రథమ హెచ్చరిక. అంటే ఈ నష్టంతో పాటు ఇంకేమైనా పనిష్మెంట్ ఉంటుందా? సివిల్ కేసుల్లో పనిష్మెంట్స్ అనేది మామూలుగా ఆస్తుల మీద ప్రొసీడ్ అయ్యే విధానాలు ఒకటి ఉంది. ఆస్తుల మీద ప్రొసీడ్ అయ్యే పరిస్థితులు తక్కువైనప్పుడు సివిల్ ప్రిజన్స్ అని కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది చట్టంలోనే. ప్రిజన్స్ సివిల్ కేసుల్లో కూడా జైలుకు పంపించే అధికారాలు ఉన్నాయి. సివిల్ చట్టానికి కూడా జైలుకు పంపించే ప్రొసీజర్ ఉంది. 37 కింద కనుక ప్రొసీడ్ అవ్వబట్టే అరెస్ట్ వారెంట్ను తీసుకొని అయితే దాంట్లో ఉన్నది ఏంటంటే జైలు ఖర్చులు కూడా ఆ దావాదావుడే భరాయించాలి. ఇతని జైల్లో ఉన్నప్పుడు ఇతని జైలు పోషణ ఖర్చులకు అయ్యేటువంటి దాన్ని కూడా ఇతనే డిపాజిట్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట, ఎవరైతే జైలుకు పంపకూడదలుచుకున్నారో వాడు. అందుకోసమే సివిల్ ప్రిజన్స్ చాలా తక్కువ, కానీ జైలు పోయి పంపించే అవకాశం అధికారం సివిల్ ప్రొసీజర్లు అతనికి కల్పించడం జరిగింది. అందుకని నోటీసు అనేది ఎప్పుడైనా సరే దాన్ని సమన్లు అంటారు, ప్రాసెస్ అంటారు, లేకపోతే కోర్టు అమీనా వచ్చి సర్వీస్ చేశాడంటారు, ఇవేవి లేకపోతే పర్సనల్గా కూడా నోటీసులు జారీ చేయమనేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్య సుప్రీంకోర్టులో రీసెంట్గా ఈ కరోనా ఎఫెక్ట్కి వాట్సాప్లో కూడా నోటీసులు పంపించచ్చు అనేది కొత్తగా ఒకటి తీసుకొచ్చిన ప్రక్రియ. వాట్సాప్ నోటీస్ కూడా డీమ్ టు నోటీస్, దాన్ని నెగ్లెక్ట్ చేసినా కూడా ఇబ్బందే, కానీ కోర్టులు తొందరపడి ఆ వాట్సాప్ నోటీస్ మీద ఎక్కువ ఇప్పటికీ యాక్షన్లోకి రాలా శాంతం కొంచెం ఆలోచిస్తున్నాయి. రూల్ అయితే ఉంది. ఎందుకంటే మన భారతదేశంలో టెక్నాలజీ పెరిగినా కూడా కొంచెం చదువు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాళ్ళకి ఇది ఇబ్బందికరంగా ఉంటుందనేది ఒక భావం, అంతకన్నా ఏమి లేదు. వాట్సాప్ నోటీస్ అంటూ డిమ్ టు సర్వీస్. ఇంకోటి రిఫ్యూజ్ చేసాం, మనం నోటీస్ తీసుకోలేదు కదా అని ఇంట్లో హ్యాపీగా నిద్రపోవడం ఆలోచించడం కూడా చాలా తప్పు. రిఫ్యూజేషన్ ఆల్సో అమౌంట్స్ టు సర్వీస్. రిఫ్యూజ్ చేసినా కూడా నోటీసు తీసుకున్న దాంతో సమానమే, అది కోర్టు ప్రక్రియలో ఫిక్స్డ్ లా. నేను రిఫ్యూజ్ చేశాను, నువ్వు నోటీస్ తీసుకోలేదు కదా, నాకేం కాదు అనుకోవటం కూడా తప్పు. కోర్టు ఒకసారి రిఫ్యూజ్ చేశారని కనుక బెయిలిఫ్ వచ్చి రాసుకున్నాడు అంటే, కోర్టు నుంచి ఒక అమీనా కానీ బెయిలిఫ్ కానీ వచ్చినప్పుడు నోటీస్ తీసుకోలేదని కనుక బెయిలిఫ్ రాస్తే అది డీమ్ టు సర్వీస్, నోటీసు ముట్టిన దాంతో సమానం. నోటీసు ముట్టిన వాడికి ఏ ఎఫెక్ట్ అయితే ఉంటుందో ఆ రిఫ్యూజ్ చేసిన వాడికి అంత ఎఫెక్ట్ ఉంటుందనేది గుర్తించాలి ప్రధానంగా. ఇది మొత్తంగా కోర్టు నోటీసులను ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఒకవేళ నెగ్లెక్ట్ చేసినట్లయితే పనిష్మెంట్ కావచ్చు, లేకపోతే 12 ఏళ్ల తర్వాత కూడా దాని ఇంపాక్ట్ ఉంటుందని చెప్తున్నటువంటి పరిస్థితి.